फ्रेंड्स नमस्ते वेलकम टू आर्जे रेणु ब्लॉग्स ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ గనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను చేసేటటువంటి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నేను చేసే వ్లాగ్స్ మీరు రెగ్యులర్ గా మిస్ అవ్వకుండా ఉండొచ్చు అన్నమాట రెగ్యులర్ గా చూడొచ్చు నాకు ఎందుకో ఈ నవ్వు బాగా నచ్చింది మళ్ళీ ఇప్పట్లో అంత హార్ట్ఫుల్ గా నవ్వలేనేమో అనిపిస్తుంది అందుకే ఒక్కసారి అలా కాలం వెలక్కి వెళ్తే బాండు అనిపిస్తుంది సజీవంగా ఉన్నామని అనుకుంటాం నిర్జీవమైపోతూ ఉంటాం కొన్ని సంఘటనలతో కొన్ని సందర్భాల్లో అందుకే నన్ను నేను రిమైండ్ చేసి చూసుకున్నాను ప్రయాణం అయితే కొనసాగుతూనే ఉంటుంది కదా లైఫ్ అంటే మనం ముందుకు వెళ్తూనే ఉండాలి అప్స్ అండ్ డౌన్స్ ఐ డోంట్ నో మనకి తెలియకుండా లైఫ్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అనేవి ఒక్కొక్కసారి మనల్ని మనం రీచెక్ చేసుకోవడానికో లేకపోతే మనలో ఉన్న స్ట్రెంగ్త్ని గుర్తు చేయడానికో ఐ డోంట్ నో వాట్ వస్తూ ఉంటాయేమో అంతే ఈ వీడియోస్ అన్నీ నేను తీసినప్పుడు నేను చేద్దామనుకున్న వ్లాగ్ ఒకటి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంది ఒకటి ఇంకా ఈ క్లిప్ ఆ రోజు ఇది నేను హాస్పిటల్కి వెళ్తూ ఒక మంచి విషయం అందరితో మన సబ్స్క్రైబర్స్ అందరితో నేను షేర్ చేసుకుందామని అనుకున్నాను యాక్చువల్లీ వాయిస్లో చెప్దామనుకున్నాను బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అర్లీ మార్నింగ్ ఇది 6:30 సో వర్షుని అత్తయ్య దగ్గర వదిలేసి వెళ్ళాలి అనుకొని ఇంకా వాయిస్ చెప్పలేదు అక్కడి వరకు చాలా అంటే వాజ్ ఇన్ ఫ్లయింగ్ అని చెప్తాం కదా ఇన్ దట్ మూడ్ సడన్లీ సారీ టు సే దిస్ ఐఎమ్ సారీ సో సారీ ఫర్ యూ అన్నప్పుడు ఆ నిమిషం స్ట్రాంగ్గా అనిపిస్తుంది కానీ ఇట్స్ అ టైమ్ హ్యాపెనింగ్స్ అంటే టైం అట్లా వెళ్తూ ఉంటే అంటే కొన్నింటి మీద మనం బాగా ఇష్టపడి ఇష్టం పెంచుకున్న తర్వాత చాలా కష్టంగా ఉంటుంది అందుకేనేమో వర్షం కూడా పడుతూ ఉంది నా మనసులోని ఫీలింగ్స్కి అట్లా అనిపించింది చాలాసార్లు నాకు చాలా సందర్భాల్లో చాలామందితో అన్నాను కదా నాకు వర్షం అంటే చాలా చాలా ఇష్టం ఎప్పుడైనా నేను హ్యాపీగా ఉన్నప్పుడు సాడ్గా ఉన్నప్పుడు వర్షం పడితే బాగుండు వర్షంలో తడిస్తే బాగుండు బాధ అయితే పూర్తిగా మర్చిపోతాం అప్పుడు నేను మనసంతా సినిమాలో ఆ సిచ్యువేషన్ గుర్తుంచుకుంటాను వర్షం వెళ్ళిపోయేలోపు నీ మనసులో ఉన్న బాధ అంతా కడిగేసేరా ఈ వర్షం నీళ్ళలో కలిసిపోతుంది అని అట్లా చాలామంది అనుకుంటూ ఉండింటారు కానీ పెయిన్ ఈజ్ ద పెయిన్ హూ టేక్స్ అంటే ఎవరికి పెయిన్ వాళ్ళదే మనం ఎదుటి వాళ్ళని ఎంత ఓదార్చినా వాళ్ళ లైఫ్లోకి మనం వెళ్ళలేము మనం వాళ్ళకి జరిగే లాస్ని మనము ఇవ్వలేము స్ట్రైట్గా నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ బికాస్ ఆల్రెడీ నాకు 1 week నుంచి నేను వీడియో అప్లోడ్ చేయట్లేదని చాలామంది అడుగుతున్నారు ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అట్లీస్ట్ ఇట్లా ఒక 4 మాటలైనా మాట్లాడితే మాటలే కదా నా వర్క్ అదే నాకు ఇష్టమైంది అదే మాట్లాడడం కానీ నిజంగా మనం మాట్లాడాల్సిన టైంలో మాట్లాడలేనప్పుడు చాలా లాస్ అవుతాం కదా అలా చాలాసార్లు జరిగింది నాకు వాట్ ఎవర్ ఇట్ మేబీ బట్ మొన్న అయితే వర్షం చాలా చాలా ఎక్కువగా పడింది నేనైతే వర్షంలో తడలేదు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కాబట్టి తడలేదు నేను జస్ట్ అంటే అట్లీస్ట్ నేను నా కెమెరాలో ఈ వర్షాన్ని నేను బంధించాలి అనుకొని జస్ట్ ఐఎమ్ తీసాను అన్నమాట తర్వాత
అదే చెప్తున్నాను కదా, మనం ఎప్పుడూ కూడా అంటే అన్ఎక్స్పెక్టెడ్ మన లైఫ్లో జరిగినప్పుడు, అనుకోని సంఘటన లైఫ్లో జరిగినప్పుడు అంతే యాక్సెప్ట్ చేయాలి కదా. యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు వర్షంలో తడుస్తూ, వర్షంలో తడవకుండా ఉందాము అని కొంతమంది. అలా వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నేను కూడా ఇంకా హ్యావ్ టు గో, అంటే ఇది ఇంక ఇది గడిచిపోవాలి కదా, గడిచిపోయే దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో గతం ఎప్పుడు మనకి ఏదో ఒకటి ఇస్తుంది అంటారు, మరి ఏమి ఇచ్చిందో తెలియదు. కొన్ని కొన్ని అయితే మనం లైఫ్ లాంగ్ తీసుకునే హ్యాపీనెస్ ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి, వాటెవర్. సో కాబట్టి వీ హ్యావ్ టు మూవ్ ఆన్. బట్ నాకైతే ఒకటి, ఎవరైనా ఓదార్చాలి అని అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అబ్బాయి ఏం ఎంతనే ఓదార్స్తాం వాళ్ళని, వాళ్ళ పెయిన్, వాళ్ళ కష్టం వాళ్ళదే కదా. కాకపోతే మనం చెప్పే నాలుగు మాటలు ఇంకొంచెం నమ్మకాన్ని ఇస్తాయి, ఊరటనిస్తాయి. ఆ టైం వరకు పూర్తిగా ఓదార్పు అయితే రాదు, ఊరటనిస్తాయి. ఏంటంటే సైకలాజికల్గా అట్లీస్ట్ వాళ్ళు కుదుట పడగలుగుతారు. నన్ను నేను అదే చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు నేను ఇంకా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఫ్యామిలీ అంతా అట్లాగే ఇదైపోతూ ఉంటారు. బట్ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను, మళ్ళీ నాకు కొంచెం టైం పడుతుంది కూడా నేను మీతో మాట్లాడడానికి, వీడియో అప్లోడ్ చేయడానికి. సో నేను ఇట్లా సాడ్గా ఉంటే వర్షు తన డ్యాన్స్ వీడియో చూపించింది మీ అందరితో కూడా షేర్ చేయమని. ఇంతకుముందు ఇలా డ్యాన్స్ చేసిన వీడియో నేను షేర్ చేసినట్టున్నాను, కానీ ఇది వేరే క్లిప్ యాక్చువల్లీ, నాట్ రిలేటెడ్ టు దట్ వన్. సో అది కాసేపు చూసిన తర్వాత అంటే వాళ్ళు మన ప్రతిరూపాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఇంకా ఇంకా కష్టపడాలి వాళ్ళ గురించి, ఏదైనా తట్టుకోవాలి, దేని గురించి అయినా నిలబడాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఎప్పుడైనా లైఫ్లో అనుకోని సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే బీ స్ట్రాంగ్, స్టే హెల్దీ ఫస్ట్, అది ఇంపార్టెంట్. మనం మెంటల్గా అండ్ ఫిజికల్గా హెల్దీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాం. అది మొత్తానికైతే మీరు అడిగినట్లుగా నేను ఏం మాట్లాడానో ఏం చెప్పానో కూడా నాకు తెలీదు, బట్ సంథింగ్ ఐ వాంట్ టు కన్వే. ఇంకొకసారి ఎందుకో ఇది మళ్ళీ నాకు చూసుకోవాలనిపించింది. తెలీదండి, నిజంగా ఇది చూస్తూ ఉంటే నిజంగా ఇంత గ్లోగా నేను నవ్వి ఛానల్ అయింది. అది చూసుకుంటూ ఉంటే అది అంటే ఐ నో కదా వాట్ ఐయామ్, వాట్ ఇన్నర్ ఐయామ్ అనేది. సో అది నాకు బాగా కనిపించింది. సో ఇదే స్మైల్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.